లాస్ట్ ఎపిసోడ్లో హీరో తన రూమ్ ముందు పడిపోతాడు. హీరోయిన్ హీరోని అలా చూసి హెల్ప్ చేసిందా లేదా ఆ తరువాత ఏమైందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అండి. హీరోయిన్ హీరో అలా ఉండడం చూసి రూమ్ లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు హీరో చెప్పింది గుర్తొస్తుంది. నా ఫేస్ చూడటానికి వీలు లేని విధంగా ఉన్నా, నేను చనిపోయే స్టేజ్లో ఉన్నా నువ్వు ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇంజెక్షన్ తీసి నాకు వెయ్యాలి అని. ఇంకా వెంటనే హీరోయిన్ ఆ రూమ్కి వెళ్ళి హీరోకి ఇంజెక్షన్ వేసే టైంకి హీరో చనిపోయే స్టేజ్లో ఉంటాడు. అప్పుడు హీరోకి చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తొస్తుంది. హీరో తన అమ్మ నాన్నతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటాడు. అప్పుడు హీరో ఫస్ట్ లవ్ అయిన ఈరి హీరోకి ఒక కప్ గిఫ్ట్ గా ఇస్తుంది. హీరో ఆ కప్ ని ఇప్పటికీ జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. అప్పుడు హీరో వాళ్ళ అంకుల్ హీరోని మోసం చేసి ఆస్తి పత్రాల మీద సైన్ చేయమంటాడు. ఇదంతా హీరోకి గుర్తొస్తుంది. తన అంకుల్ అలా చేయడం వల్లనే హీరో మనుషుల్ని నమ్మకుండా లోన్లీగా ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ సడన్ గా అరుస్తూ లేస్తాడు. చూస్తే హీరోయిన్ అక్కడ ఉంటుంది. హీరోయిన్ ఆ ఇంజెక్షన్ ని హీరోకి వేసింటుంది. ఇంకా హీరో సంతోషంలో నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, ఈ లోకంలోనే బెస్ట్ అయిన అమ్మాయివి నువ్వు అంటాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా అన్నప్పుడు మీరు ఎలా ఉన్నా నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయగలను, ఎందుకంటే మీరు నా మాస్టర్ అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నా, నువ్వు ఇక వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు సపరేట్ గా ఒక రూమ్ కూడా అరేంజ్ చేస్తా అంటాడు. హీరోయిన్ అమ్మయ్య ఇంకా మనకి ఏ వర్క్ చెప్పడు అని అనుకుంటుంది. మాస్టర్ మీకు లెగ్ పెయిన్ గా లేదు కదా అని హీరో లెగ్ ని చూస్తుంది. చూస్తే ఇంజెక్షన్ ఓకే అని హీరో ఆ ఇంజెక్షన్ ని తీస్తాడు. మాస్టర్ మీ షోల్డర్ లో కూడా ఇంజెక్షన్ వేసా, అలానే అది కూడా తీసేయండి అని చెప్పినప్పుడు వెంటనే హీరో ఏంటి ఇన్ని ఇంజెక్షన్ వేసావు, ఇంత కాస్ట్లీ తెలుసా, నీకు ఇచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్, ఇక్కడి నుండి వెళ్ళి వర్క్ చేయిపో అన్నప్పుడు హీరోయిన్ ఏరా నిన్ను కాపాడితే నువ్వు ఇలా అంటావా, అయ్యో వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదే అని అనుకుంటూ అక్కడే ఉంటుంది. హీరో నిన్ను వెళ్ళమన్నాను కదా ఇక్కడే ఎందుకున్నావు అన్నప్పుడు లేదు మాస్టర్, మీ పాదాలకు కూడా ఇంజెక్షన్ ఉంది అంటుంది. అంతే హీరో ఇన్ని ఇంజెక్షన్ ఎందుకు వేసావు తల్లి అన్నప్పుడు లేదు మాస్టర్, మీరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు అందుకే అన్ని వేసా అంటుంది. ఇంకా హీరోయిన్ హీరోకి ఫుడ్ అలర్జీ అనుకుంటుంది. ఇప్పుడు సైంటిస్ట్ హీరోయిన్ తో నువ్వు ఎందుకు అతనితో బయటకు వెళ్ళావు, ఇక అలా అంతా వెళ్ళకు అని చాలా రూల్స్ చెప్తాడు. అంతేకాకుండా నువ్వెందుకు తనకి ఇంజెక్షన్ వేసావన్నప్పుడు తనని అలా చూసి ఎవరైనా హెల్ప్ చేయకుండా ఉంటారా అని చెప్పి తన ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. హీరోయిన్ ఆల్రెడీ హీరో చైన్ ని పంపించుంటుంది. ఆ పార్సెల్ ని హీరో ఇప్పుడే చూస్తాడు కానీ ఓపెన్ చేయడు. ఇంకా హీరోయిన్ హీరో గురించి తన ఫ్రెండ్తో చెప్తుంటుంది, తను చాలా మంచోడు కానీ నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను అలా బిహేవ్ చేశాడు అంతే అని. కరెక్ట్ గా ఆ టైంలోనే హీరో హీరోయిన్ కి కాల్ చేస్తాడు. హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేసి అలవాట్లో పొరపాటు అన్నట్లు ఎస్ మాస్టర్ అనేస్తుంది. తరువాత ఎలానో మేనేజ్ చేస్తుంది. ఏంటి నేను కేసు పెడతాను అని భయపడి చైన్ తిరిగి ఇచ్చేసావా అంటాడు. ఇప్పుడే రా నీ గురించి మంచిగా అనుకున్నా, అంతలో ఇలా సైకోలా మాట్లాడుతున్నావు కదా అన్నట్లు అనుకుంటుంది. ఇంకా హీరో వాళ్ళ అంకుల్ కొడుకు లాయర్ కి ఆజిత్రి రోబోట్ ఉన్న వీడియోని చూపిస్తాడు. ఆ లాయర్ ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు. నా చెల్లిలానే ఉంది కదా అనుకుంటాడు. అప్పుడు తను ఈ హ్యూమన్ కాదు రోబోట్, నీకు ఆజిత్రి గురించి తెలుసు అనుకుంటా అన్నప్పుడు లాయర్ లేదు తెలీదు అంటాడు. ఓకే నీకు ఆజిత్రి గురించి ఏం తెలిసినా నాకు చెప్పు అంటాడు. లాయర్ కన్ఫ్యూజ్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో ఈరి గురించి ఆలోచిస్తుంటాడు. తను నన్ను టచ్ చేయగానే అలర్జీ వచ్చేసింది, ఇంకా నేను ఎలా తనని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండగలను అని చాలా ఫీల్ అవుతాడు. మన ఫీలింగ్స్ ని చెప్పుకోవడానికి కూడా మనకు ఒక ఫ్రెండ్ లేడు అని అనుకుంటున్నప్పుడు హీరోకి మన ఆజిత్రి అయిన హీరోయిన్ గుర్తొస్తుంది. వెంటనే సైంటిస్ట్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడేమో హీరోయిన్ నవ్వుతూ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. హీరో స్లోగా డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఎలానో హీరో అక్కడికి వచ్చాడు అని తెలుసుకుని సైంటిస్ట్ వచ్చేస్తాడు. ఏం ఈ టైంలో వచ్చాడు అన్నప్పుడు ఆజిత్రిని చూడాలి అంటాడు. సైంటిస్ట్ ఒప్పుకోడు, లేదు ఇప్పుడే ఛార్జ్ పెట్టాను చూడడానికి కుదరదు, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేయకండి అంటాడు. ఇంకా హీరో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సైంటిస్ట్ కి హీరోయిన్ ని చూసి పాస్ట్ లో జరిగింది గుర్తొస్తుంది. ఏమంటే హీరోయిన్ ఇన్వెంట్ చేసిన ఒక అంబ్రెల్లా గురించి సైంటిస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నార్మల్ డేస్ లో బ్లాక్ కలర్ లో వర్షం పడినప్పుడు మాత్రం ట్రాన్స్పరెంట్ లోకి చేంజ్ అవుతుంది అని. ఇంకా సైంటిస్ట్ హీరోయిన్ చెప్పిన అలాంటి ఒక అంబ్రెల్లాని హీరోయిన్ కి ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. సో అదంతా అలానే ఆలోచిస్తుంటాడు. దాంతో వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిన దాని గురించి కూడా గుర్తు చేసుకుంటాడు. ఎలా అయినా త్వరగా ఆజిత్రిని రెడీ చేయాలి అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ తను పంపించిన ఆ చైన్ బాక్స్ ని చూసి మీరు ఇంకా అందులో ఉన్న చైన్ ని చూడలేదా అని వాగేస్తుంది. అప్పుడు హీరో అందులో చైన్ ఉందని నీకెలా తెలుసు అన్నప్పుడు గెస్ట్ చేసా మాస్టర్ అని మేనేజ్ చేస్తుంది. ఓకే చైన్ తీసుకురా అని చెప్పి ఇందులో వేయమంటాడు. నేను ఎవరిని అయితే మ్యారేజ్ చేసుకుంటానో తనకి ఈ చైన్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను అంటాడు.
నాకు ఈరి అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, నేను ఇంతవరకు ఎవరితోనూ డేటింగ్ కూడా వెళ్ళలేదు అన్నప్పుడు హీరోయిన్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా తనకు చెప్పండి, మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది అంటుంది. ఇంకా హీరో ఫుడ్ ప్రిపేర్ చేసి తింటున్నప్పుడు చిన్నప్పుడు నాకు ఎలా కుక్ చేయాలో కూడా తెలియదు, నూడిల్స్ కూడా మంచిగా కుక్ చేసుకునేవాడిని కాదు, అంతేకాదు నాకు షేవింగ్ చేసుకోవడం కూడా రాదు చాలా ఫీల్ అయి చెప్తాడు. హీరోయిన్కి అదంతా విజువల్గా కనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా చాలా ఫీల్ అయి హీరోని ఓదారుస్తుంది. అప్పుడు హీరో వెంటనే హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. హీరో చేయి కూడా ఇలా పట్టుకొని ఈ వరల్డ్ మొత్తం తిరగాలని ఉంది అంటాడు. ఇంకా హీరోయిన్ని కిస్ చేసేలా దగ్గరకు వెళ్ళి హీరోని కూడా ఇలా కిస్ చేయాలని ఉంది అంటాడు. కానీ హీరో అలా చేయడం వల్ల హీరోయిన్కి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. హీరోని అలానే చూస్తుంటుంది. రే నేను నిజంగానే అమ్మాయిని రా, ఇలా చేయకురా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరో ఫస్ట్ లవ్ అయిన ఈరి ఆ కంపెనీకి వెళ్తుంది. ఈరి నాన్న కూడా ఆ కంపెనీలో ఒక పార్ట్నర్, హీరో కోసం వెళ్ళింటుంది. కానీ హీరో అక్కడ ఉండడు. ఆ టైంలో హీరో వాళ్ళ అంకుల్ కొడుకు ఈరితో మాట్లాడుతాడు. తనకి ఈరి అంటే చాలా ఇష్టం, సో ఈరితో నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనం డేటింగ్కి వెళ్దామా అంటాడు. ఈరి లేదు, ఈ కంపెనీకి చైర్మన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మా నాన్న మ్యారేజ్ చేస్తాడు అన్నప్పుడు తనకి చాలా కోపం వస్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళన్న సైంటిస్ట్ని కలిసి, నువ్వు ఎలా మా చెల్లి ఫేస్ని రోబోట్కి పెడతావు, మర్యాదగా ఆ రోబోట్కి ఫేస్ని చేంజ్ చేయండి, లేదంటే నేను కేసు పెడతాను అన్నప్పుడు, ఓకే నేను త్వరలో చేంజ్ చేస్తాను అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ తను ఇన్వెంట్ చేసిన ఆ ల్యాంప్ గురించిన డీటెయిల్స్ హీరోకి కనపడేలా పెడుతుంది. అదే టైంలో హీరో అక్కడికి వస్తాడు, ఈరికి ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు, అలానే హీరోయిన్ కూడా తీసుకెళ్తాడు. ఈ టైంలో సైంటిస్ట్ నిన్న హీరో హీరోయిన్ని కిస్ చేయడానికి దగ్గరకు వెళ్తాడు కదా, ఆ వీడియోని చూస్తాడు. చాలా కోపంతో తన అసిస్టెంట్ని పిలిచి హీరోయిన్ని పిలుచుకురా అన్నప్పుడు వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు అంటుంది. ఇంకా సైంటిస్ట్ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ హీరో ఈరిని మీట్ అవుతాడు. చిన్నప్పుడు ఈరి హీరోకి ఒక కప్ని గిఫ్ట్గా ఇచ్చింటుంది కదా, ఆ కప్లోనే చాక్లెట్ మిల్క్ షేక్ని ఇస్తాడు. ఈరి ఆ కప్ని చూసి ఏంటి ఏదో పాత కప్లా ఉంది అంటుంది. అవును ఈ కప్ నువ్వే నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చావన్నప్పుడు, అప్పుడెప్పుడో ఇచ్చింది ఇంకా పెట్టుకున్నావా అంటుంది. ఆ మాట విని హీరో ఒకలా అయిపోతాడు. ఇంకా నాకు చాక్లెట్ ఫ్లేవరే నచ్చదు అంటుంది. హీరోయిన్ ఇదంతా దూరంలో నుంచి చూసి హీరో ఎంత ప్రేమతో తనకి ఇచ్చాడు, కానీ తనెందుకు ఇలా అంతా చేస్తుంది అని అనుకుంటుంది. ఇంకా ఈరి హీరోతో, నువ్వు నాతో 3 డేస్ డేటింగ్కి వస్తావా రావా అన్నప్పుడు, హీరో నేను నీతో డేటింగ్కి రాలేను, నిన్ను కిస్ చేయలేను అని చెప్తుండగానే, అయితే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా, మా నాన్నకి ఇప్పుడు నేనేం చెప్పాలి అంటుంది. ఇంకా హీరో వాళ్ళ అమ్మ చైన్ని తనకి ఇస్తాడు. నన్ను రిజెక్ట్ చేశాక నాకు ఈ చైన్ ఎందుకు అని తీసుకోదు, ఓకే నేను వెళ్తా అని హీరోకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. హీరో వేరే దారి లేక చేయిస్తాడు. అంతే హీరోకి అలర్జీ స్టార్ట్ అవుతుంది. కానీ హీరో కోపంతో ఇంజెక్షన్ని వేసుకోడు, అంతేకాకుండా లేచి ఆ చైన్ని పడేయాలనుకుంటాడు. వెంటనే హీరోయిన్ వచ్చి, మాస్టర్ ఆ చైన్ మీ అమ్మది అంటుంది. అప్పుడు హీరో, నేను లోన్లీగా ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఇక్కడి నుండి వెళ్తావా అని చెప్పి అక్కడే కూర్చొని ఏడుస్తాడు. ఆ టైంలోనే వర్షం కూడా పడుతుంది. అప్పుడు హీరోయిన్ తను ఇన్వెంట్ చేసిన ఆ ట్రాన్స్పరెంట్ అంబ్రల్లా అని తెచ్చి హీరో పక్కన కూర్చుంటుంది. హీరో వాచ్ లో రెడ్ కలర్ తగ్గి కొద్ది కొద్దిగా బ్లూ కలర్ కి చేంజ్ అవుతుంది. ఇంకా హీరో హీరోయిన్ చేయి పట్టుకుని నడుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, ఫీల్ అవ్వకండి, ఆ అమ్మాయి పోతే ఏం, మీ లైఫ్లోకి వేరొక అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు, ఏంటి వేరొక అమ్మాయి, ఛాన్సే లేదు, నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయి తనే అన్నప్పుడు హీరోయిన్, లేదు మాస్టర్, వేరొక అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఏం చేస్తారు అంటుంది. ఆపుతావా, నువ్వు ఒక్కసారి రోబోలానే నడుచుకో, హ్యూమన్స్లా నడుచుకుంటావు అంటాడు. అప్పుడు హీరోయిన్, నాకు తెలుసు ఈ టైంలో నా హెల్ప్ మీకు ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు, ఏంటి నీ హెల్పా, అవును మరి ఎందుకు చేయి పట్టుకున్నారు, ఓ షర్ట్ అవును కదా నీ చేయి ఎందుకు పట్టుకున్నా అని హీరోయిన్ చేయిని వదిలేస్తాడు. అప్పుడే చూస్తాడు హీరోకి ఇంజెక్షన్ వేయకుండానే అలర్జీ తగ్గిపోయింది అని. ఎలా ఇలా జరిగింది అని షాక్ అయి వెళ్తున్నప్పుడు ఒక అతను వచ్చి హీరోని గుద్దేస్తాడు. తరువాత వచ్చి హీరోని లేపుతాడు. అయినా హీరోకి ఏం కాదు. హీరో భయపడి తన వాచ్ని చూస్తాడు. చూస్తే బ్లూ కలర్లోనే ఉంటుంది. హీరోకి ఫుల్ షాక్. ఆ షాక్లో తనని పట్టుకొని, నన్ను టచ్ అయ్యి, ప్లీజ్ టచ్ అయ్యి అని అంటాడు. అయ్యయ్యో వీడేంటి పిచ్చోడా అని వెళ్ళిపోతాడు. హీరోయిన్కి కూడా అర్థం కాదు ఎందుకు ఇలా అంతా చేస్తున్నాడు అని. ఇక హీరో క్రౌడ్గా ఉన్న ప్లేస్కి వెళ్దామని వెళ్తాడు. అక్కడ అంతమంది హీరోయిన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినా హీరోకి ఏం కాదు. ఇంకా హీరోయిన్ ఒక టెడ్డీ లాంటి బొమ్మని చూస్తుంటుంది. హీరో నీకు కావాలా అని చెప్పి కొనిస్తాడు. ఇంకా తరువాత ఇద్దరు ఒక క్యాప్ కొని సెల్ఫీ అంతా తీసుకుంటారు. హీరో అప్పటికి నమ్మలేకపోతాడు తనకు ఆ అలర్జీ ఎలా క్యూర్ అయింది అని. సో టాటూ షాప్కి వెళ్ళి టాటూ వేసుకుంటాడు. తనకి ఏం కాలేదని తెలిసి సంతోషంలో నవ్వుతాడు. ఇంకా అక్కడ సాంగ్ పాడుతూ చాలా మంది ఉంటారు. హీరోయిన్ హీరోని అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు కూడా హీరోకి ఏం కాలేదు. హీరోకి ఇదంతా చాలా కొత్తగా ఉంది.
ఇంకా డాక్టర్కి చెప్పాలని హీరో క్రౌడ్లో నుంచి దూరం వచ్చి ఏడుస్తూ, డాక్టర్ నాకు క్యూర్ అయిపోయింది, నన్ను ఎంతమంది టచ్ చేసినా నాకు అలర్జీ రాలేదు అని ఏడుస్తూ మాట్లాడుతుంటాడు. ఆ టైంలోనే ఒక పర్సన్ హీరోని తోసుకుంటూ వెళ్తాడు. వెంటనే హీరోకి అలర్జీ స్టార్ట్ అవుతుంది. వాచ్లో కలర్ కూడా చేంజ్ అవుతుంది. హీరోకి ఏమీ అర్థం కాదు, ఎందుకు మళ్ళీ ఇలా అవుతుంది అని. డాక్టర్ నాకు మళ్ళీ అలర్జీ స్టార్ట్ అయింది అన్నప్పుడు డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ వేసుకో అంటాడు. అప్పుడు హీరో, నాతో ఇప్పుడు ఏ ఇంజెక్షన్ మెడిసిన్ లేదు అని తిరుగుతాడు. హీరోయిన్ హీరో కనిపించలేదని వెతుకుంటూ వస్తుంది. ఆ టైంలో హీరో హీరోయిన్ ని చూస్తాడు. చూసిన వెంటనే హీరో వాచ్ లో రెడ్ కలర్ బ్లూగా చేంజ్ అవుతుంది. ఇటుపక్క డాక్టర్ ఏమో హీరోతో త్వరగా మెడిసిన్ వేసుకో అన్నప్పుడు, నా మెడిసిన్ నాకు దొరికింది డాక్టర్ అని పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ షాక్ అవుతుంది. ఇంకా హీరో, నేను నిన్ను ఎవరి కోసం వదులుకోను, నేను చనిపోయే వరకు నువ్వు నాతోనే ఉండు, ఉంటావు కదా, నువ్వు నాకు విలువైన ట్రెజర్వి అని చెప్పి హీరోయిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో ప్రపోజ్ చేస్తున్నాడని క్లాప్స్ చేస్తారు. ఇంకా హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది, టెంప్ట్ అయి అలానే చూస్తుంటుంది. కరెక్ట్ గా సైంటిస్ట్ అక్కడికి వచ్చి హీరోకి ఒకటి ఇస్తాడు. రోబోట్ ని నువ్వెలా కిస్ చేస్తావు, తనని అబ్యూస్ చేస్తున్నావు, ఈ కాజిత్రిని నీకు ఇవ్వను అని చెప్పి రా వెళ్దామని హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. వెంటనే హీరో ఇంకో చేయి పట్టుకుని, ఎక్కడికి వెళ్తున్నావు, నేను నీ మాస్టర్ అంటాడు. ఇద్దరు నాతో రావాలి అంటే నాతో అని లాగుతుంటారు. హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక 5% మాత్రమే బ్యాటరీ ఉంది, నేను స్లీపింగ్ మోడ్ కి వెళ్తున్నా అని చెప్పి అలానే పడిపోతుంది. తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.